हाई फ्रेंड्स वेलकम टू मन वंटीलू मन चुस्कबे रेसीपी बालुशाल गोधुम पिंड तो तैयार केवल पद निमशाल मन को बालुशाल तैयार होता है चूँ अभी इंत पर्फेक्ट कुक इन मेकिंग प्रासेस वेल्लिपदा फ्रेंड्स कप गोधुम पिंडकना दींप चिटेड वंट सोड़ याडेना अदे विधा रे टी स्पून लेदा मूर् टी स्पून నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యి స్థానంలో డాల్డాని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో నెయ్యిని 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న దాన్ని తీసుకోవాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది మనం చేసుకునే ఈ జిలేబీలు. ఇలా మొత్తంగా కలిసేలా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ నెయ్యితో మర్దన చేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేస్తూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా మనం ఈ పిండిని పిసకాలి. అలా అయితేనే మనకు చేసుకునే ఈ బాలుషాలు అనేది చాలా బాగా వస్తాయి. ఇలా మనకు ఇట్లా పిసికినప్పుడు ఇలా ముద్దలాగా ఉంటే మనం నెయ్యి అనేది పూర్తిగా అందులో కలిసినట్టు మనం ఊహించుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేద్దాం కొద్ది కొద్దిగా. ఇలా కొద్ది కొద్దిగా నీటిని యాడ్ చేద్దాం. అలా ఇది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. చూడండి మనకు పిండి అనేది ఇలా చాలా హార్డ్గా తయారైపోయింది. మనం ఇట్లా ప్రెస్ చేసినట్లయితే ఇలా క్రాక్స్ అనేది వస్తున్నాయి. నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలా పిండిని చేసుకోండి. ఎందుకంటే మనం చపాతి పిండి కంటే ఎక్కువగా గట్టిగా పిసుకున్నాం కాబట్టి ఈ పిండిని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల పాటు ఇలా అనుకోవాలి. అనుకున్న తర్వాత దాన్ని మరొకసారి బాలులాగా తయారు చేసి దాన్ని ఇట్లా ప్లేట్కు చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. మనకు చపాతి పూరిలాగా ఇలా ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిని నైఫ్ సహాయంతో లేదా పిజ్జా కట్టర్ సహాయంతో దీనిని 4 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. అట్లా చేసిన తర్వాత చూపిస్తున్న విధంగా మీరు చేసినట్లయితేనే మనకి జ్యూసీ జ్యూసీగా బాలుషాలు అనేవి తయారవుతాయి. ఫస్ట్ ఒక పార్ట్గా రెండు పార్ట్లు చేశాను, తర్వాత దానిపై మరొక రెండు వేసి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా పూర్తిగా మనకు ఒక 5 నుండి 10 సార్లు ఇలా కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దీనిని ఒక బాల్ షేప్లోకి తీసుకొద్దాం. ఇలా కట్ చేస్తూ ఫోల్డ్ చేస్తూ నేను ఒక 10 టైమ్స్ చేశాను. ఆ తర్వాత ఇలా స్క్వేర్ షేప్లోకి తీసుకున్న తర్వాత దీన్ని మరోసారి 4 భాగాలుగా దీన్ని కట్ చేద్దాం. ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసిన తర్వాత ఒక భాగాన్ని తీసుకొని మనం పూర్తిగా చూపిస్తున్న విధంగా చేయండి. ఇలా చేస్తున్నట్లయితే చేసినప్పుడే మనకు చిన్న చిన్న క్రాక్స్ అనేవి ఏర్పడతాయి. అలా అయితేనే మనం ఈ పిండిని కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్టు మనం అర్థమవుతుంది. చిన్న చిన్న ట్రాక్స్ కనబడుతున్నాయి కదా. ఇప్పుడు దీన్ని నైఫ్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా దీన్ని తయారు చేద్దాం. కట్ చేసుకున్న తర్వాత వీటిని బాల మాదిరిగా మనం చేద్దాం. చూడండి చూపిస్తున్న విధానంగా చేసుకోండి. అలా అయితే మనకు టేస్ట్గా వస్తాయి. అదేవిధంగా ఇలా ఒక మధ్యలో చిన్నగా హోల్ పెట్టండి. మనం అలా పెట్టిన తర్వాత అదేవిధంగా మిగతావన్నీ కూడా చేద్దాం. మరొకటి చూపిస్తున్నాను, ఆ విధంగా చేయండి. ప్రెస్ చేసి దాన్ని మధ్యలో ఇట్లా హోల్ పెట్టినట్లయితే మనకు బాలుషాల షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు అలాగే అన్నీ చేద్దాం. ఇలా బాలుషాలు అన్నీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మరో పక్కకి నేను ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే నేను మనకు ఈ జామున్స్ అనే ఇది బాలుషాలు అనేవి మనకు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది హీట్ అయింది, ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేద్దాం. ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా అందులో వేయాలి. అలా క్రాక్స్ ఉన్నట్టయితేనే మనకు జ్యూసీగా తయారవుతాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి 1-2 మినిట్స్ వరకు. అది ఎప్పుడైతే మనకు బాలుషాలు అనేవి పైకి తేలుతాయో అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి ఇప్పుడు అన్నీ పైకి తేలాయి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ వరకు ఉండి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీటిని బయటికి తీసుకుందాం. అదేవిధంగా నేను ఇక్కడ బెల్లం సిరప్ని కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. ఇది నేను ఏ కప్పుతోనైతే గోధుమ పిండిని తీసుకున్నాను ఆ కప్పులో 1/3 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. 1/2 కప్పు నీ వాటర్ని తీసుకొని నేను ఇలా ఒక సుమారు పాకం వచ్చేలా చేసుకున్నాను. తీగ పాకం కాకుండా నార్మల్గా ఇలా అయిందే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వాటిని ఇందులో వేసుకుందాం బాలుషాలని. చూడండి మనకు చాలా బాగా వచ్చాయా. ఈ క్రాక్స్ వస్తేనే మనకు మనం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అందులోకి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా తయారవుతాయి మనకు ఈ చేసుకునే బాలుషాలు. ఇప్పుడు వీటిని చూడండి అన్ని పర్ఫెక్ట్గా అయ్యాయి మనకు. ఇప్పుడు వీటిని ఈ బెల్లం సిరప్లో వేసుకుందాం.
ఇలా బెల్లం సిరప్ వేసి ఒక 5 నుండి 10 నిమిషాల పాటు వీటిని ఇందులోనే ఉంచిన తర్వాత మనం బయటికి తీసి చూపిస్తాను. చూడండి ఇలా క్రాక్స్ మనకు చిన్న చిన్న కనబడుతున్నాయి కదా అండి, అల్లన అందులోకి సిరప్ అనేది వెళ్ళి మనకు చాలా జ్యూసీగా తయారవుతాయి. మనం చేసుకునే ఈ నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా ఉంచాను, ఉంచిన తర్వాత మనకు ఎంత జ్యూసీగా తయారయ్యో చూడండి. మీరు కూడా ఇలా ఒకసారి గోధుమ పిండితో తయారు చేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు నేను ఇలా బెల్లం పానకంలో ఉంచాను. మరిన్ని వంటల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.